ఇవాళ నేను నా భాష నాపుతాను. సాధారణంగా ఈ కెరీర్ ఓరియంటేషను, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లాంటి విచిత్రమైనట్లు గెలుపు ఓటములు గురించి ఎక్కువ మాట్లాడి నువ్వే అందరికంటే ఎక్కువ గేలు, ముందరుండు గేలు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కానీ గెలుపు ఓటమి అన్న ఫినామినన్ కాదు. అది మాత్రం మీరు బాగా అర్థం చేసుకోండి. యుద్ధానికి వెళ్ళి ఓడిపోయాడు. ఓడిపోవడం అంటే ఏమిటి? ఓడిపోవడం అంటే ఏమిటి? మనం గజిని గురించో గోరి గురించి 17 సార్లు దండెత్తి ఓడిపోయి 18వ సారి గెలిచాడండి. 17 సార్లు ఏమయ్యాడు? 18వ సారి ఏమయ్యాడు? ఏమీ లేదు. ఫినామినన్ ఓడిపోవటం అనేది చచ్చిపోవటం. మనకి అందుకనే ఓడిపోవటం అనే మాట భారతీయ పదకోశంలోనే లేదు. అబ్బాయి, ఈ యుద్ధం గెలిస్తే రాజభోగాలు అనుభవిస్తాం, ఇక్కడ చస్తే స్వర్గభోగాలు అనుభవిస్తాం. విజయము వీర స్వర్గము, అపజయము అన్న మాట ఇక్కడ లేదు. సో ఏ క్షణంలో అయితే నేను యుద్ధానికి రెడీ అని నువ్వు అన్నావు, అప్పుడు నువ్వు ఆల్రెడీ గెలిచేసావు. మనం ఏమిటి ఆలోచిస్తున్నాము? ఒక విషయంలో పరుగు తీసే నలుగురులో ఎవడు ముందరున్నాడో వాడు గెలిచినట్టు, వెనకాల ఉన్నట్టు భావిస్తున్నాం తప్పిస్తే, ముందరున్నవాడు అక్కడితో ఆగిపోడదు, వాడి గమ్యం కాదు. వెనకాల ఉన్నవాడు అక్కడికి వెళ్లకుండా ఉండడు. సే ఉదాహరణకి గెలుపు తప్ప ఓటమి లేని కాన్సెప్ట్ ఏది? ఎవరెస్ట్. ఎవరెస్ట్ ఎక్కడం అంటే ఏమిటి? ఎంతమంది ఎవరెస్ట్ ఎక్కిన అంతమంది గెలిచినట్టే లెక్క కదా, అంతమంది గెలిచినట్టే లెక్క కదా. ఒక 10 మంది పోటీ పడి ఎవరెస్ట్ మీద గబగబా ఎక్కి అందులో ముందర ఒకడొక పర్లాంగ్ వెళ్ళి నేను గెలిచాను అంటే కుదరదు కదా. ఎక్కడం ఎక్కకపోవడం ఉంటుంది. సో బతకడం బతకపోవడం ఉంటుంది, చావడం చావకపోవడం ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ జంతువులకి వర్తించే చిన్న సూత్రం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఒక జాంతవీయ సూత్రాన్ని కూడా మనం అర్థం చేసుకుని జీవితంలోకి అన్వయించుకోకుండా ప్రతి చిన్నదానికి నిరాశపడుతూ ఈ నిరాశకి ఇంకెవడో సమాధానం చెప్పాలి అని చెప్పి వాడి షోల్డర్ మీద ఆధారపడడం మానేసి ఇవి ఆలోచించుకుంటే మెయిన్గా యూత్, నేను యూత్ గురించి మళ్ళీ చెప్తాను, యూత్ ఈజ్ ఎ ఫేజ్ నాట్ ఏజ్. సంసిద్ధత, వెనక ముందు ఆలోచించక్కర్లేకుండా సంసిద్ధత. వా దాన్ని ఎలా మళ్ళించుకోవాలి అని చెప్పడానికి అనుభవం తోడవుతుంది అంతే. అది ఉంటే గనక ఈరోజు మన చుట్టూ జరుగుతున్న సమస్యలు ఏమిటి, మనవైన సమస్యలు ఏమిటి, మనకి 2 జీవితాలు ఉంటే మర్చిపోవద్దు. ఒకటి వైయక్తిక జీవితం, ఇట్స్ పర్సనల్, ఇక్కడ ప్రతి ఒక్కడు ఒంటరే. 2వది సోషల్ లైఫ్, మనం అనేక మందితోటి సగటు జీవనాన్ని సాగించాలి. సో వైయక్తిక జీవితంలో మనం ఎంత క్లారిటీతో ఉండగలమో సామాజిక జీవితంలో అంత ట్రాంక్విలిటీతో మసలగలం. మనకి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, మనకి ఎందుకు అసంతృప్తి కలుగుతుందో తెలియదు, మనకి ఏం కావాలో తెలియదు. ఇలాంటి మనం సమాజంలో ఎలా ప్రవర్తిస్తాం? కనుక ఇవన్నిటిని ప్రతి పాటలో నుంచి లేదా ప్రతి మాటలో నుంచి ఒకళ్ళు చెప్పడం ఒకళ్ళు వినడం అని కాకుండా వినటానికి ముందర సంసిద్ధమయ్యే విధంగా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఉదాహరణ